నువ్వు ఎంతగా అభిమానించినా, ఎంతగా ప్రేమించినా, ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో నువ్వు ఎప్పుడూ పరాయివాడివే. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు, మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటారు. ఏదైనా మీ మనసు పైన, మీ ఆలోచన విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో దాదాపు అందరూ అవసరానికి నిన్ను వాడుకునే వాళ్ళే. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మాట్లాడతారు, అవసరం ఉంటేనే ఎక్కడా లేని ప్రేమను చూపిస్తారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మారడం కేవలం మనిషికే సాధ్యం. భయం లేని రోజే స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగైనా జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతిపెద్ద చావు. బ్రతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడం అసలైన గొప్ప. రోజులు మారుతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నా కాలం ఎప్పుడూ నేర్పించే పాఠం ఒక్కటే, జీవితంలో ఎవరూ శాశ్వతం కాదని. ఎదుటివారు మీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటే దుమ్ము లాంటిది, దులుపుకోవాలే తప్ప నుదుటిన రాసుకోకూడదు. ఈ సొసైటీలో మార్పు ఎందుకు రాదు అంటే, పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి టైం లేక, ఉన్నవారికి అవసరం లేక. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గర అవడానికి చూపిస్తే ప్రతి రిలేషన్ అందంగానే ఉంటుంది. లైఫ్ నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకి కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది. అందుకే నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే గెలిచి మాట్లాడు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే వ్యక్తి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. కడుపు కాలిన రోజు అన్నం విలువ తెలుస్తుంది, కష్టాలు వచ్చిన రోజు లైఫ్ విలువ తెలుస్తుంది, రిలేషన్ తెగిన రోజు బంధుత్వాల విలువ తెలుస్తుంది. లైఫ్లో ఎవరికి ఎక్కువ దగ్గర అవ్వద్దు, దగ్గర అయ్యి బాధపడడం కన్నా మనల్ని లిమిట్స్లో మనం ఉండడం మంచిది. దేవుడు ఆలస్యం చేసినా మంచే చేస్తాడు, ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి, ఓపికతో ఎదురుచూడు. కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే ఎవరికీ చెప్పుకోలేం, ఎవరి ముందు బాధపడలేం, ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. మీ లైఫ్ మీకు విలువైనది, మీ తోటివారు మీకు విలువ ఇవ్వడం లేదని మీరు ఎప్పుడూ బాధపడకండి, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నాకు అంతా తెలుసు అని ఎప్పుడూ అనుకోకండి, నాకు ఏమీ తెలియదని కూడా ఎప్పుడూ అనుకోకండి, నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకోండి, అప్పుడే లైఫ్లో ఏదైనా సాధించగలరు. ఒక్కోసారి నీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పిని మర్చిపోవచ్చు. లైఫ్లో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు, మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది, అర్థం చేసుకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది లైఫ్, చచ్చినా కూడా బ్రతికితే అది మంచితనం. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు, కష్టాన్ని ఇష్టాన్ని స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను అనిపిస్తుంది, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. ఈ సొసైటీలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నలతపడని కళ్ళు ఉండవు, కలత చెందని మనస్సు ఉండదు. కళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనసు బాధపడాలని లేదు, కానీ మనసు బాధపడిన ప్రతిసారి కళ్ళు ఏడుస్తాయి. సహాయం అవసరమైన చోట సానుభూతి కాదు నువ్వు చూపించాల్సింది, వీలైతే సహాయం చేయి, నీ విధి. అబద్ధాన్ని ఆరాధించే ఈ రోజుల్లో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు, ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళు మీపై కోపాన్ని చూపిస్తే దాన్ని మీరు ప్రేమతో తగ్గించాలి, అంతేకాని ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, లైఫ్ కూడా. కష్టం అందరికీ శత్రువే, కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.
అబద్ధం తర్జాగా బ్రతికి ఏదో ఒకనాడు చేస్తుంది, నిజం రోజూ చేస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. లైఫ్ కూడా అంతే, అందరికీ ఒకటే లైఫ్, కాకపోతే మన ప్రయత్న బలం ఎంత ఉంటే అంతే. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న వివేకాన్ని మనకే వదిలేస్తాయి. మనసు ఎప్పుడూ కాలంతో పోటీ పడుతుంది, కనిపించినవన్నీ తనకే కావాలని, కానీ కాలం మాత్రం నిర్ణయిస్తుంది ఎవరికి ఏది సొంతం చేయాలో, ఎప్పుడు దేన్ని అంతం చేయాలో. కాలిమెట్టే, తాలిబొట్టు, నుదుటన బొట్టు, ఈ మూడింటి కోసం మూడు ముళ్ళ బంధాన్ని వేసుకుని కన్న వాళ్ళను కాదనుకుని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టావు. దూరం ఎంత తెలీదు, తీరం ఎలా చేరాలో తెలీదు. ప్రతి ఇంట్లోనూ వినిపించే అమ్మ మాటలు, అన్నం తిని పడుకో, అన్నం తిని వెళ్ళు, అన్నం తిని చదువుకో, అన్నం తిని చేసుకో, కానీ మనలో ఎంతమంది అమ్మ అన్నం తిన్నావా అని ఎన్నిసార్లు అడిగి ఉంటాం. తన ఆకలి కన్నా మన ఆకలే అమ్మకు బాగా తెలుసు, అది అమ్మ గొప్పతనం. గొడవ జరిగితే కానీ బయటపడవు, అసలు ఎవరి మనసులో ఏముందో, చూడటానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలో మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది, కోపంలోని మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు తిరిగి ప్రశ్నిస్తామో, అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు. ఎంత విచిత్రమో కదా ఈ మనుషులు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. మీ జీవితం అతి దుర్భరంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినప్పుడు కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వదులుకోకుండా ఉంటే ఒక తాబేలు కూడా ఎప్పటికైనా పరుగు పందెంలో నెగ్గగలదు. జీవితంలోని అన్ని దశల్లో బాల్యం అత్యుత్తమమైనది. నాకు కష్టం వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది నేను అక్కడే ఆగిపోతే బాగుండునని. మొక్కను పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి, లేకపోతే భవిష్యత్తులో కాలుష్యం కోరలు అవకాశాన్ని కూడా చీల్చగలవు. నీ జీవితంలో నీకెవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. అలా ఆలోచిస్తే నీకు మిగిలేది దుఃఖమే. నువ్వు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా ఆలోచిస్తేనే నీకు అంతా ఆనందమే. ఒకరోజు ప్రేమ స్నేహాన్ని అడిగిందట, ప్రపంచమంతా నేను ఉండగా మళ్ళీ నువ్వు ఎందుకు ఇక్కడ అని. స్నేహం నవ్వుతూ చెప్పిందట, ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని. స్నేహం అనే పదం చాలా గొప్పది. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. మన మనస్సును అదుపులో చేయకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది. మనసును మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు, చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది, విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ అన్ని విజయపదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకొని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉలితో చెక్కాలి. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది. బ్రహ్మాండం బద్దలు కొట్టేద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు, కష్టమనే ఉలితో పట్టుదలగా చెక్కితేనే శిల్పం బయటపడుతుంది. ఆ తపన లేని మనిషి రాయిలానే బ్రతుకుతాడు.
నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్లు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి, నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితో చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నమ్మి ఒకరికి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నింటికన్నా పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యను తెలుసుకొని సహాయం చేయి, అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది. నీకోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకొని వెళ్ళేది అబద్ధం. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది, అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నప్పటికీ మనకి మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి.